శ్రీశైల మహాక్షేత్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి లలితాంబ సంబంధించినటువంటి సముదాయం ఏదైతే ఉందో అందులో 15 షాపులు దగ్ధమయ్యాయి. దీనికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ వల్లే ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి షాప్స్ మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ సంఘటన విషయం తెలుసుకున్నటువంటి ఆలయ ఈవో లవణతో పాటు అగ్నిమాపక సిబ్బంది స్థానిక సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ మంటలను అదుపు చేశారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈ బాధితులు మాత్రం ఒకసారిగా ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. తమ జీవనం కొనసాగుతున్నటువంటి షాపులు మంటల్లో చిక్కుకొని మొత్తం పూర్తిగా కాలిపోయి బురిది అయినటువంటి సందర్భంలోనే మా జీవనం మొత్తం ఒకసారి మా కుటుంబం రోడ్డు పాలైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మమ్మల్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగేటువంటి సమయంలో పక్కన ఉన్నటువంటి కొన్ని షాపుల్లో మంటలను అదుపు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రమాద ఈ అగ్నిమాపక సిబ్బంది కొంత షాపును కూడా ధ్వంసం చేసినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఆరోపిస్తున్నారు. ఒక కాసేపు ఆగండి, మేము ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు తీసుకుంటాం, ధ్వంసం చేయొద్దని అనేసి బ్రతిమల్లన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది ఎవరు వినకుండా ధ్వంసం చేశారు. ఈరోజు ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చుతారు, ఎవరు తీరుస్తారనేటువంటి ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మరోవైపు చూసుకుంటే ఈ శ్రావణ మాసం కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చేటువంటి భక్తులు కూడా ఆ ప్రాంతంలో నిత్యం తిరుగుతూ ఉంటారు. భక్తుల రద్దీ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో అయితే ఈ ప్రమాదం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కానీ భక్తులకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ బాధితుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 15 షాపులు దగ్ధమైనటువంటి యజమానులకి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ప్రజా సంఘాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి బాధితులు కోరేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. ఒక 5 నిమిషాలు ఆగలు కూడా అక్కలు పాల్గొట్టి పెట్టిండు. ఈడకొచ్చి ఈడ నష్టం అయిపోయింది. మాకు ఎవరు ఇవ్వాలంట? మాకు ఎవరు ఇస్తాం? మాకు డబ్బులు కట్టండి, డబ్బులు కట్టండి అంట. ఎవర తెచ్చి పెట్టాలని, ఎవర తెచ్చి పెట్టాలని అక్కడ చూసి అన్ని నాశనమే, ఇది నాశనమే. ఎవడన్నా ఇస్తున్నారా? ఎన్ని పట్టలు ఆగి మొత్తం బయటేసినా ఆ సెగకి బోలా పోయిన లోపల అంటుకున్నా లేదు ఎంత